హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జెన్సీస్ కుకింగ్ ఆర్ట్స్ నేను మీ శ్రీవిద్యాని విద్యాని ఇవాళ టేస్టీ రెసిపీ గుడ్డే బిస్కెట్స్ని మనం టేస్టీగా హెల్దీగా గోధుమ పిండితో చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు దే వీటిని పిల్లలైనా పెద్దలైనా కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది చాలా హెల్దీగా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం చూడండి ఇవి లోపల నుండి చాలా గుల్లగా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చినాయి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ని ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసినటువంటి వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అందులో అరకప్పు కరిగించిన వెన్నను వేసుకోవాలి వేడివేడి వెన్న అవసరం లేదండి రూమ్ టెంపరేచర్లో ఉన్నది వెన్న సరిపోతుంది బటరు ఇప్పుడు ఇందులోనే అరకప్పు పంచదార పౌడర్ని వేసుకోవాలి పంచదారని మిక్సీలో వేసేస్తే ఈ విధంగా పౌడర్ అవుతుంది ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసి ఇదంతా కూడా ఈ విధంగా క్రీమీ టెక్చర్లోకి రావాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి అన్నిటికీ కూడా ఒకటే కప్పు కొలతని మీరు తీసుకోవాలి బటర్కి పంచదారకి గోధుమ పిండికి కూడా ఒకటే కప్పు కొలతని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు వేసుకుని రెండు స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోవాలి శనగపిండి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే అర స్పూను బేకింగ్ సోడా వేసుకొని నాలుగు చుక్కలు వెన్నీలా ఎసెన్స్ కూడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చేత్తో ఈ విధంగా పట్టుకుంటే ముద్దలాగా రావాలి అప్పుడు పర్ఫెక్ట్గా బటర్ అనేది సరిపోయినట్టు ఇప్పుడు ఇందులో కొంచెం రెండు స్పూన్ల వరకు పాలు పోసేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పిండి అంతటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్యాన్ ఉంటుంది కదా దాంట్లో వీటికి ఇలా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి అన్నిటికీ కూడా అన్నీ ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా ఉండలా చేసుకొని రెండు చేతుల మధ్యలో పెట్టి ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మందంగా ఉండాలి మరీ పల్చగా ఒత్తుకుంటే బిస్కెట్స్ అనేవి గట్టిగా చెక్కల్లాగా అయిపోతుంది కాబట్టి ఈ విధంగా మందంగా ఉంచుకోవాలి తర్వాత ఇలా ఒక బాటిల్ క్యాప్ పెట్టి ఈ విధంగా మనం ఇలా ఒత్తుకోవాలన్నమాట చూసారా సేమ్ గుడ్ డే బిస్కెట్స్ లాగా వచ్చింది కదా ఇప్పుడు వీటిపైన సన్నగా కట్ చేసినటువంటి బాదం పిస్తా జీడిపప్పుని గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు మనం నూనె అప్లై చేసుకున్న ఇడ్లీ పాత్రల్లో దీన్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి నేను కొన్నిటికి ఇలా డ్రై ఫ్రూట్స్ పెట్టాను కొన్ని ప్లెయిన్గా కూడా చేశానండి బిస్కెట్స్ ఇప్పుడు చూద్దాం ఇంకొక బిస్కెట్ని తయారు చేసుకుందాం ఈ విధంగా మందంగా ఉండాలి మరీ పలుచగా ఉండకూడదు అప్పుడు కుక్ అయినప్పుడు అది బాగా పొంగుతుంది చూసారుగా షేప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఈ విధంగా దీనిపైన సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో లాస్ట్ ఉన్న దానిపైన బిస్కెట్స్ పెట్టద్దు కింద ఉంటుంది కాబట్టి మాడిపోతాయి మిగిలిన అన్నిట్లో కూడా ఈ విధంగా బిస్కెట్స్ పెట్టేసుకొని ఈ కన్నాలు ఉన్నవి బిస్కెట్స్ కింద రావాలండి అప్పుడే బిస్కెట్స్ అనేవి బాగా బేక్ అవుతాయి ఈ విధంగా అన్నిట్లో కూడా పెట్టేసుకొని ఇడ్లీ స్టాండ్లో అయితే మనకి బిస్కెట్స్ అనేవి ఎక్కువ వస్తాయి ఈ విధంగా పెట్టేసుకోవాలి అన్నీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఇడ్లీ గిన్నె పెట్టేసుకొని దాంట్లో వీటిని పెట్టేసుకోవాలి మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని నలభై ఐదు నిమిషాల వరకు వీటిని బేక్ చేసుకోవాలి చూద్దాం నలభై ఐదు నిమిషాలు అయిపోయింది కదా ఇప్పుడు ఒకసారి మూత తీసేసి చూద్దాము చూడండి కిందంతా కూడా రెడ్డిష్ కలర్లో వచ్చినాయి బాగా కుక్ అయిపోయినాయి వీటి ఇవ ఇవి బాగా చల్లగా అయిన తర్వాతే మనం వీటిని డిమోల్డ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు చేసేస్తే విరిగిపోతాయి సరిగ్గా రాదు కాబట్టి బాగా చల్లగా అయిన తర్వాతే ఈ ఇడ్లీ ప్లేట్స్లో నుండి ఈ బిస్కెట్స్ని సపరేట్ చేసుకోవాలి చూడండి నేను చల్లగా అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఇలా స్పూన్తో అంటే ఈజీగా వచ్చేస్తాయి చూసారా ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చింది బ్యాక్ సైడ్ కూడా చాలా బాగా కుక్ అయింది చాలా టేస్టీగా ఉంది లోపల నుండి చాలా గుల్లగా క్రిస్పీగా సేమ్ మనకి మార్కెట్లో దొరికే బిస్కెట్స్ లాగే చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా సింపుల్గా మన ఇలా గోధుమ పిండితోనే హెల్దీగా బిస్కెట్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ